నయీం ఎన్కౌంటర్ జరిగిన దగ్గర నుండి రోజుకొక్కటి వెలుగు చూస్తున్న కొత్త కోణాలు. గ్యాంగ్స్టర్ బ్యాచ్లో ఒక్కొక్కరిగా తెర మీదకు వస్తున్నారు. నయీం ఎన్కౌంటర్ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న నయీం సోదరుడు ఫయీం, అతని భార్య సాజీదా సాహీన్ వ్యక్తిగత న్యాయవాదితో శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను అక్రమ ఆయుధాల కేసులో నల్గొండ జిల్లా పోలీసులు ఆలేరులో అదుపులో తీసుకుని ఆలేరు కోర్టుకు అప్పగించారు. నయీం సోదరుడు ఫయీం దంపతులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నయీం చీకటి రాజ్యానికి అడ్డాగా మార్చుకున్న అలంపూర్ టౌన్షిప్లోని 3 అంతస్తుల భవనాన్ని సాజిదా పేరిట ఉంది. నయీం ఇంట్లో పట్టుబడ్డ ఇద్దరు మహిళలను ఫర్వానా అఫ్సాలాను 3 రోజుల పాటు పోలీసు కస్టడీ ఉంచి విచారణ జరిపినా అసంతృప్తిగా ఉందని మరోసారి విచారణకు ఆదేశించాలని పోలీసులు కోర్టును కోరారు. నయీం ఇంట్లో నిర్వహించిన సోదాలలో పోలీసులకు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నయీం బతికి ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాల్లో ప్రముఖులతో దిగిన ఫోటోలతో పాటు తిరిగిన ఆధారాలు కూడా లభించాయి. నయీం ఎన్కౌంటర్ జరిగిన దగ్గర నుండి రోజుకొక్కటి వెలుగు చూస్తున్న కొత్త కోణాలు. గ్యాంగ్స్టర్ బ్యాచ్లో ఒక్కొక్కరిగా తెర మీదకు వస్తున్నారు. నయీం ఎన్కౌంటర్ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న నయీం అదుపులో తీసుకుని ఆలేరు కోర్టుకు అప్పగించారు. నయీం సోదరుడు ఫయీం దంపతులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నయీం చీకటి రాజ్యానికి అడ్డాగా మార్చుకున్న అలంపూర్ టౌన్షిప్లోని 3 అంతస్తుల సోదరుడు ఫయీం, అతని భార్య సాజీదా సాహీన్ వ్యక్తిగత న్యాయవాదితో శుక్రవారం రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను అక్రమ ఆయుధాల కేసులో నల్గొండ జిల్లా పోలీసులు ఆలేరులో నయీం ఇంట్లో నిర్వహించిన సోదాలలో పోలీసులకు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నయీం బతికి ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాల్లో ప్రముఖులతో దిగిన ఫోటోలతో పాటు తిరిగిన ఆధారాలు కూడా లభించాయి. భవనాన్ని సాజిదా పేరిట ఉంది. నయీం ఇంట్లో పట్టుబడ్డ ఇద్దరు మహిళలను ఫర్వానా అఫ్సాలాను 3 రోజుల పాటు పోలీసు కస్టడీ ఉంచి విచారణ జరిపినా అసంతృప్తిగా ఉందని మరోసారి విచారణకు ఆదేశించాలని పోలీసులు కోర్టును కోరారు.